లాంటి ఆడదాని ఒంటి మీద ఎర్రటి రక్తం నా కళ్ళబడితే నన్ను రక్షించడం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన క్షణంలో నా రాత బాధతో వేస్తున్న కేక నా గుండెల్లో మారుమోగుతుంది. ఆశ మారుమోగుతుంది. రాధ, రాధ ఎవరు? ఒకప్పటి నా అమాయకమైన బ్రతుకులు రంగుల హరివిల్లు నా రాధ. పువ్వులాగా దివ్యలాగా నా బ్రతుకులో నిలిచి ప్రేమంటే ఏమిటో నా మనసుకు తెలియజేసిన ఓ మధుర స్వప్నం నా రాధ. కలిసి ఉండాలని భగవంతుని ఎదుట దండలు మార్చుకున్న మేము గుడిలోంచి బయటికి అడుగు పెట్టిన మరుక్షణంలో ఓ దుర్మార్గుడి తుపాకీ గుండు నా రాధను నాకు దూరం చేసింది. రాధ మరణంతో రాముగా అమాయకంగా బ్రతికే నేను పరశురాముడిగా పాషాణంగా మారిపోయాను. అప్పటికి నీతిని నిజాయితీని నమ్ముకున్న నన్ను రూపాయలు కమ్ముడిపోయే ఒక ఆడదాని కారణంగా మీ అన్నయ్య నాకు నేరస్తుడని ముద్ర వేశాడు. దాంతో మానవుడి నుంచి రాక్షసుడిగా మారిపోయాను. ఆశ, విజయ్ నా ప్రాణానికి ప్రాణం, నా బాధకి తను ఓదార్పుగాను నా కష్టానికి తను సహాయంగాను ఉండే విజయ్ నన్నేమడిగినా ఇవ్వడానికి నేను సిద్ధం. ప్రే రాము, నీ గుండెకొస్తే చట్టానికి ఇవ్వరా అని అడిగితే ఆనందంగా ఇవ్వగలను. ఆశ, ఆనందంగా ఇవ్వగలను. అలాంటి ఆత్మీయుడు నన్ను అర్థం చేసుకోకుండా లేని అపరిందని నానెత్తిని వేశాడు. అందుకే విజయ్ మీద కోపంతో నిన్ను పాడు చేయాలనుకున్నా. కానీ ప్రేమమూర్తి అయిన నా రాధ ముమ్మూర్తులా నీలా ఉండేది. నిన్ను చూస్తే నా రాధే గుర్తుకొచ్చి నీకు అన్యాయం చేయడానికి నా మనసు ఒప్పుకోలేకపోతుంది. ఆశ, నేను నిర్ణయానికి వచ్చాను. విజయ్ని కలిసి నా మనసులో ఉన్న కాస్త కోపం వాడి మీద చూపిస్తాను, నిన్ను మాత్రం ఏమీ చెయ్యను. కేశవా బాస్, ఆశాని నువ్వు భద్రంగా కనిపెట్టుండు, ఎవరి వల్ల ఎటువంటి ప్రమాదం రాకూడదు. ఓకే బాస్, నేను వెళ్ళి విజయ్ని కలుస్తాను. మీద పగబట్టి నన్నేమీ చేయలేక ఆపంచుకుని తెలియని నా చెల్లెల్ని ఎత్తుకు పెడతావా? మనసు చంపుకొని స్నేహాన్ని తెంచుకొని నీ అంతు చూడ్డానికి వచ్చాను. విజయ్, నువ్వు స్నేహాన్ని ఏనాడో తెంచుకున్నావు. జీవితం నీకు అంకితం చేసిన ఈ రాముణ్ణి అన్యాయంగా గటగటాలు వెనక్కి పంపిన రోజునే నువ్వు నా స్నేహితుడివి కాదని నిర్ణయించుకున్నాను. నీ మీద పగని ఒక ఆడపిల్ల మీద చూపించే అప్రయోజకుడు కాదు ఈ పరశురాము. అందుకే నిన్ను ఎదుర్కొని
నీ అంతు చూడాలనుంచాను. పరశురామ్, నన్ను తీసుకుపోయింది ఆ జాకి. అతను నన్ను పాడు చేయాలని ప్రయత్నిస్తుంటే అడ్డుపడి ఆపి నన్ను రక్షించిన మహానుభావుడు ఈయన అన్నయ్య. ఈ రోజు నీ చెల్లెలు నాశనం అవ్వకుండా నీ కళ్ళ ముందు నిలబడుతుందంటే దానికి కారణం ఈయన అన్నయ్య.
చెప్తాము. విజయ్, నిజం తెలుసుకోకుండా నువ్వు కోర్టు నన్ను నేరస్తుడన్నారు. ఆ కోపంతో జైలు నుంచి వచ్చిన నేను నీ చెల్లెలు వెంటబడ్డాను. కానీ ఆమెను చూసిన మరుక్షణంలో నేను మనసిచ్చి మంగళసూత్రం కట్టిన నా రాధ నాకు గుర్తుకొచ్చింది. జీవితంలో నేను పోగొట్టుకున్న అతి విలువైన నా దేవత తిరిగి నాకు కనిపించినట్టయింది. దాంతో నాలో తెలియని మార్పు ఏదో వచ్చింది. రాము, నీ గురించి నిజం తెలుసుకోలేక నిన్ను చంపడానికి సిద్ధపడి నన్ను మన్నించు. మన స్నేహానికి చావులేదురా. పరిస్థితులు మన మధ్య అడ్డుగోడగా నిలిచినా మన స్నేహం శాశ్వతంగా నిలిచిపోతుంది. విజయ్, రాము, మన స్నేహాన్ని నువ్వు బంధుత్వంగా అంగీకరిస్తే నన్ను క్షమించినట్టు. థ్యాంక్ యూ రమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు కసలు చిన్న సైజు ఆటగాన్ని, కొసరి కొసరి కొంగులాగే వేటగాన్ని. బాటమైన వారు గంటిద్దానా, వెన్నెలల్లే నిన్ను అంటుకోనా.